విజయవాడా వరద ప్రభావంపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ హయాంలో వరదలు వస్తే మాజీ సీఎం జగన్ తాడపల్లి ఇల్లు దాటి బయటికి రాలేదని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్ లో ఉందని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అంటే మన క్యాండిల్స్ కింద అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్లేని పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం. అది అందరు తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనా అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడ 100కి 100% చేసాం చెప్పండి. పరపతి జరుగుండొచ్చు, జరుగుతున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి. తప్పనిసరి సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలాంటి మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టాల, దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టి తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒప్పుకోవట్లేదు దానికి, ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం. యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్స్. ఎవరిని వదిలిపెట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకు ఉండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకో. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు. వాళ్ళందరిపై మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టాం.